నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో సామూహిక గోవిందనామ స్మరణ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. హిందువులు నిర్వహించుకునే పండుగలు కొన్ని సౌరమానం ప్రకారం కొన్ని చంద్రమానం ప్రకారం నిర్వహిస్తూ ఉంటారు. కానీ సౌర చంద్రమానం అంటే సూర్యుడు ధను రాశిలో ప్రవేశించేటువంటి సౌరమానంలో, అలాగే చంద్రమానం అంటే శుద్ధ ఏకాదశితో కూడుకున్నటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా నిర్వహిస్తూ ఉంటాం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ పదికి ప్రీతికరమైనటువంటి శనివారం విచ్చేయడం ఎంతో పుణ్యప్రదం. అటువంటి పర్వదినాన భక్తి టీవీ సభక్తిగా ప్రతిష్టాత్మకంగా గోవింద నామస్మరణ సామూహికంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున గోవింద నామస్మరణ చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. అందుకే కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి ముత్తయిదువులే కాకుండా టీవీల ముందు కూర్చున్నటువంటి భక్త మహాశీలందరూ కూడా మనసా వాచా కర్మణ ఆ గోవిందుడికి మరి అభిషేకం చేద్దాం. పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మనందరి చేత కూడా సామూహిక గోవింద నామస్మరణను అనుసంధానించేందుకు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ఆస్థాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పవిత్ర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువర్యుల్ని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిరృతి మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రవాద్ స భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్ భూతం యశ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్హేనాతిరోహతి తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పడగాలి, తమ తమ చేతులు సురస్వమైన మంచి గోవింద నామస్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద. యస్యాభవద్భక్తజనార్తిహంతుః పితృత్వమన్యస్వవిచార్యదూర్ణం స్తంభేవతారస్తమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. కేశవార్యకృపాపాత్రం తీశమాదిగుణార్ణవం శ్రీషటారి యతీశానం తిశికేంద్రమహం భజే. రామానుజదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యోనిత్యమచ్యుతపదాంబుజయుక్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నక్కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగులం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం ప్రపద్యే. నిరవద్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షటకోపమునీశ్వరం. శ్రీమద్రంగషఠారి సంయమివరాల్లబ్ధాంగమాంతద్వయం శ్రీమద్వీరరఘుద్వహాద్యజటజిత్ పాదారవిందాశ్రయం
శ్రీమద్వేదవతం సదేశిగయతే కారుణ్య భిక్షాస్పదం సేవే రంగధురీణ శాసనవశం నారాయణం యోగినం వేదాంతదేశిగయతీంద్రకటాక్షలబ్ధ త్రయంతసారమనవద్య గుణం బుధాగ్ర్యం నారాయణాద్యతి దుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమశ్రయామః శ్రీమతే శ్రీవంశటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః నమస్సదసే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఆయన చల్లని చూపులో మనందరం కూడా గోవిందనామ సంకీర్తనాన్ని గానం చేయడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాము. టీవీ ముందు కోట్లాది మంది భక్తులు ఇదే గోవిందనామాన్ని అందరూ కలిసి ఈ పర్వదినాన కోటి జన్మల పాపాలన్నీ పోగొట్టి వైకుంఠ ద్వారాన్ని మన కోసం స్వామివారు ఈ జీవన ప్రయాణంలో ఆఖరిలో ఉన్నప్పుడు రెడీగా తెరిచిపెట్టాలి స్వామిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈ గోవిందనామ సంకీర్తనాన్ని ప్రారంభించే ముందు అసలు ఈ గోవింద అనే పదానికి అర్థమేంటి, ఈ గోవింద నామ యొక్క వైభవం ఏంటి, కొన్ని ముఖ్యమైన అంశాలు మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గోవింద అనే పదం వేదాన్ని ఆశ్రయించినటువంటి మన సనాతన ధర్మాన్ని, వేదమే మూలమైనటువంటి మన ధర్మం, ఈ ధర్మానికి అపౌరుషేయం అని పేరు. అంటే ఎవరో చెప్పింది కాదు, స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. వేదానికి గో అని కూడా పేరు, భూమాతకి గో అని పేరు, గోమాతకి కూడా గో అని పేరు. వేదాన్ని సంరక్షించాడు కాబట్టి ఆయనకి గోవిందుడు అని పేరు. విందతి అంటే రక్షించేవాడు అని అర్థం. గవాం విందతి, గోవుని రక్షించేవాడు గోవిందుడు. భూమాతని రక్షించాడు వరాహ అవతారం ఎత్తి ఆది వరాహ క్షేత్రంలో ఉండేటటువంటి ఆ తిరుమలలో ఆది పూజ అందుకుంటున్నాడు వరాహస్వామి. అలాగే క్షత్రబంధు అనేటటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి వాడిని ఒక్కటే నామ సంకీర్తనం ద్వారా పరమ భక్తుడిగా మార్చినటువంటి నామం కాబట్టి గోవిందుడు అనేటటువంటి పేరు. గవాం స్తుతిగిరాం విందహ, ఎలా పిలిచినా పలికేవాడు అని ఇంకొక అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్ని రక్షిస్తాడు కాబట్టి గోవిందుడు అని పేరు. ద్రౌపదీదేవి తన మానాన్ని కాపాడడం కోసం ద్రౌపదీదేవి కురు పెద్దలందరూ ఉన్నా కూడా ఎవరు రక్షించడానికి రానప్పుడు గోవింద రక్షమాం శరణాగతం అని పిలిచింది. ఆ గోవింద అనే పదమే, ఆ నామమే ఆ స్వామివారిని రప్పించినట్టు చేసిందని పూర్వాచార్యులు పెద్దలు చెప్తారు. అంటే భగవంతుడు ఎలాంటి వారంటే నీ పిలుపులో ఉండే భావాన్ని గుర్తించరు, పిలుపుని మాత్రం గుర్తిస్తారు. ఇప్పుడు శ్రీమద్భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకి ఒక శ్లోకం మనందరికీ గుర్తు చేస్తున్నాను. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామ గ్రహణం అశేష ఆగహరం విదుహు. సాంకేత్యం, ఎవరినైనా పిలిచేటప్పుడు మనం ఫలానా వారి పేరు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు గోవింద, పుండరీకాక్ష, వాసుదేవ, కృష్ణ అని ఇన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఏ పేరు పిలిచినా తననే పిలిచాము అనుకునేటటువంటి వారు ఒకరే ఒకరు ఆ పరమాత్మ. మీ స్నేహితుడి పేరు రమేష్ అని ఉందనుకోండి, ఒరే రమేష్ అంటే వాడే పలుకుతాడు, ఒరే సురేష్ అంటే పలకడు, గోవింద అంటే పలకడు. కానీ ఈ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. సాంకేత్యం పారిహాస్యం వా, ఎవరినైనా హేళన చేస్తున్నప్పుడు మనం అన్నీ గోవింద అయినాయిరా అంటాం, అంటే అన్నీ అపహరించబడ్డాయి అని అంటాం. కానీ మనం తలుచుకునేది ఏంటి, గోవిందుణ్ణి. స్వామివారు పలుకుతారు, ఎందుకురా పిలిచామన్నట్టుగా చూస్తారు. తర్వాత మనం మాటల్లో ఉంటాం కాబట్టి ఓహో మనని కాదేమో అనుకుంటాడు స్వామి, కానీ పలుకుతాడు. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమే వా. మన ఆచార్యుల వారు ఎప్పుడైనా మీరు తిట్టుకుంటున్నప్పుడు
ఎందుకయ్యా పలానా పేర్లు పెట్టి తిట్టాలి, వేస్ట్ ఫెలో అని ఎందుకు తిట్టాలి, విష్ణు సహస్రనామంతో తిట్టు. ఒరే విశ్వం విష్ణు వషత్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతగ్ర నీ ముఖం చూసి వాళ్ళు నువ్వు తిడుతున్నావు తెలుసుకుంటారు. భగవంతుడి నామంతో తిడితే కనీసం పుణ్యమైన వస్తుందయ్యా, నువ్వు వేరే ఇడియట్ అవన్నీ తిట్టకుండా ఇది చెప్పు అని పెద్దవాళ్ళు చెప్తారు. అది ఈ శ్లోకం యొక్క మహిమ. ఇందులో శ్రీమద్భాగవతంలో కథ ఉంది. ఆయన అజామిరుడని ఒకడు, ఆయన కొడుకు పేరు మీ అందరికీ తెలిసిందే నారాయణ అని పేరు పెట్టాడు. ఆఖరి రోజుల్లో నారాయణ అని పిలిచాడు. వాడు చేసిన పాపాలన్నీ పోయాయి, నారాయణ మాత్రం స్వామి వారు తీసుకొని ఆయనకు వైకుంఠ ప్రాప్తి అయ్యేటట్టు చేశారు. స్తోభం హేళనమేవవా వైకుంఠ నామగ్రహణం అశేష ఆగహరం విధు, అన్ని పాపాలని పోగొడుతుంది. గోవిందనామానికి 108 నామాలు. చిలుకూరులో స్వామివారికి 108 ప్రదక్షిణాలు, సరేనా? గోవిందనామానికి ఇంకొక ముఖ్యమైనటువంటి గుణం ఉందండి. మనము ఇప్పుడు ఉన్నాము వైకుంఠ ఏకాదశి రోజు, మనం శ్రీమద్భాగవతం మొత్తం పారాయణం చేయాలంటే 18,000 శ్లోకాలు, 18,000 శ్లోకాలు మొత్తం పారాయణం చేయాలి. మొత్తం పారాయణం చేయలేని వారు ఏం చేయాలి? కనీసం గోవిందనామైనా 108 చెప్తే సరిపోతుంది. గోవిందనామాల్లో ఏమున్నాయి? స్వామివారి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఏంటా కళ్యాణ గుణాలు? అనాథరక్షక, ఆపద్ బాంధవ, శరణాగత వత్సల, ఇవన్నీ ఆయన కళ్యాణ గుణాలు. ఆయన నిత్య కళ్యాణుడు. నిత్య కళ్యాణుడు అంటే ఏంటి? రోజు కళ్యాణోత్సవం చేసుకునేవాడు కాదు, ఎప్పుడు ఈ కళ్యాణ గుణాలని ధరించి ఉంటాడు. అది చొక్కాలాగా విప్పి పెట్టడు, ఈ గుణం ఎప్పుడు ఉంటుంది ఆయనకి. ఇది మన గజేంద్ర మోక్షం సందర్భంలో పోతన మహాత్ముడు బ్రహ్మాండమైనటువంటి పద్యం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. స్వామి వెనకాల చక్రం శంఖం పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, గరుత్మంతుల వారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, స్వామివారు అంత స్పీడ్గా మనని ఆదుకోవడానికి వస్తారు. ఇది స్వామివారి యొక్క మన మీద ఉండేటటువంటి దయాగుణం, రక్షించే గుణం, ఆపదల నుంచి కాపాడే గుణం, ఇది కళ్యాణ గుణం. ఇంకో విషయం ఏంటి అంటే, పెద్దవాళ్ళు నాకు ఉపదేశం చేసినప్పుడు 108 ప్రశ్నలకి సమాధానం. 108 ప్రశ్నలు ఏంటి? అనాథరక్షకుడు ఎవరు? గోవిందుడు. ఆపద్ బాంధవుడు ఎవరు? శరణాగత వత్సలుడు ఎవరు? కరుణాసాగరుడు ఎవరు? 108 ప్రశ్నలకి ఒకటే సమాధానం, గోవిందుడు. ఇప్పుడు మీరందరూ డిగ్రీ ఎగ్జాము ఎగ్జామ్ రాస్తారు, క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి ప్రశ్నలన్నిటికీ వేరే వేరే క్వశ్చన్లకి వేరే వేరే సమాధానం రాయాలి. అన్ని ప్రశ్నలకి ఒకటే ఆన్సర్ రాస్తే అది కూడా గోవింద అవుతుంది. గోవిందనామము అన్ని ప్రశ్నలకి అదే సమాధానం. భగవంతుడి అనుగ్రహము, ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం. ఇలాంటి ఒక అద్భుతమైన గోవిందనామాన్ని సంకీర్తన చేయబోయే ముందు ఒక అద్భుతమైన కీర్తన పిల్లలు పాడతారు, తర్వాత మనం గోవిందనామం ప్రారంభిద్దాం. నివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద, నంద నందన గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, నవనీత చోర గోవింద,
పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుట ధర గోవింద వజ్రమకుట ధర గోవింద వరాహమూర్తి గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జన ప్రియ గోవింద గోపీ జన ప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద మత్స్య కూర్మ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి ధర గోవింద బౌద్ధ కల్కి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సీతానాయక గోవింద శ్రుతజన పాలక గోవింద శ్రుతజన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయ హస్త గోవింద అభయ హస్త గోవింద మర్త్యావతార గోవింద మర్త్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద శార్ంగ గదాధర గోవింద శార్ంగ గదాధర గోవింద విరజా తీరస్థ గోవింద విరజా తీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వారధి బంధన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాళో గోవింద పరమ దయాళో గోవింద
గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచ ధర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతి మాలా గోవింద వైజయంతి మాలా గోవింద ప్రదక్షిణ ప్రియ గోవింద ప్రదక్షిణ ప్రియ గోవింద వసుదేవ తనయ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుం రూప గోవింద స్త్రీ పుం రూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద శివ కేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద నీరజనాభ గోవింద హాతిరామ ప్రియ గోవింద హాతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద చిలుకూరు వాస గోవింద చిలుకూరు వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద భక్తి టీవీ వాస గోవింద భక్తి టీవీ వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద భద్రాద్రి వాస గోవింద భద్రాద్రి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద యాదాద్రి వాస గోవింద యాదాద్రి వాస గోవింద తులసీ వనమాల గోవింద తులసీ వనమాల గోవింద
శేషశాయివి గోవింద శేషశాయివి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద బోలో చిలుకూర్ బాలాజీ భగవాన్ కి జై రాజ్య లక్ష్మీ మాత కి జై వైనతేయ భగవాన్ కి జై శత్రుంజయ హనుమాన్ కి జై సమస్త భక్త మండలి కి జై అందరూ ఈ శ్లోకం ఒకసారి చెప్పండి గోవిందేతి గోవిందేతి సదా స్నానం సదా స్నానం గోవిందేతి గోవిందేతి సదా జపం సదా జపం గోవిందేతి గోవిందేతి సదా ధ్యానం సదా ధ్యానం గోవింద గోవింద శరణం శరణం మమ మమ అంటే గోవింద అనే పదంలో మనందరం స్నానం చేశాం గోవింద అనే పదాన్ని జపం చేశాం గోవిందుడిని ధ్యానం చేసినాం అదే గోవిందుడికి శరణు కోరాం ఈ గోవిందనామ సంకీర్తనాన్ని అద్భుతంగా ఇవాళటి రోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భగవంతుడిపైనే మనసు బుద్ధి పెట్టేటట్టుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనల్ని వదలకుండా ఆయన ఎప్పుడు మనల్ని వదలట్లేదు మనకి వేరే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అదే పనిగా మనం గోవిందనామం చేయాలి అనే సంకల్పంతో భక్తి టీవీ యాజమాన్యం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ లైవ్ కార్యక్రమానికి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ప్రతి ఇంటికి ప్రతి మనస్సుకి ఇప్పుడు ఇంట్లో టీవీ సెల్ఫోన్లో కూడా యూట్యూబ్లో చూసే వాళ్ళు భక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవిందుడు శరణాగత వత్సలుడైనటువంటి ఆ గోవిందుడు గోదాదేవి చెప్పినట్టుగా ఇవాళ చూడండి వందల సంఖ్యలో అమ్మవార్లు గోదాదేవి స్వరూపం మీరందరూ ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా కురై ఒండ్రుమిల్లై మరైమూర్తి కన్నా అని రాజగోపాలాచార్య వారు పాడారు ఒండ్రుం కురై ఇల్లై ఏమీ తక్కువ మాకు లేకుండా చేయి స్వామి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ గట్టిగా గోవింద 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 ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద చిలుకూరువాస వెంకటరమణ గోవింద ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరూ కూడా ఇవాళ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అన్నిటికంటే ఉత్తమమైన ఏకాదశి వచ్చే ఏకాదశుల్లో 26 ఏకాదశుల్లో ఉత్తమమైన ఏకాదశి ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే ఏకాదశి నమ్మాళ్వార్లకి పరమపదాన్ని ఇచ్చినటువంటి ఏకాదశి శ్రీరంగ క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనంతో ప్రారంభమై తిరుమలలో ఉత్తరద్వారం భద్రాచలంలో ఉత్తరద్వారం జియర్గూడ రంగనాథ స్వామి దేవాలయంలో ఉత్తరద్వారం ఎక్కడెక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం మనకి రుచి చూడాలని మనం అనుకుంటే అక్కడంతా ఉత్తరద్వార దర్శనం మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరద్వారం ద్వారా స్వామివారు మనందరినీ కూడా లాగేసుకోవాలి ఇప్పుడే కాదు వెంటనే కాదు మన జీవిత పరమార్థం అది వైకుంఠం చేరడమే మన జీవిత పరమార్థం అందులో ఏంటయ్యా మనకి సాధనం ఏంటి అంటే ఈ సాధనము భగవన్నామ సంకీర్తనమే సాధనం వేరే ఏమీ మార్గం లేదు కలియుగంలో మీరు పెద్ద యజ్ఞాలు యాగాలు ఏమి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు సులభమైన మార్గం మనకి ఇచ్చినారు భగవన్నామ సంకీర్తనమే సులభమైన మార్గం
త్రేతాయుగంలో పుట్టిన వాళ్ళు, ద్వాపర యుగంలో పుట్టిన వాళ్ళందరూ మనని చూసి అసూయపడుతున్నారు. మీకు ఎంట్రా ఇంత సులభమైన మార్గం దొరికింది, మేమేమో కష్టపడితే కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాడు, ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాడు, స్వామివారు ప్రత్యక్షం కారు. మీరు గోవింద అంటే దొరికిపోతున్నారు స్వామివారు. ఇంత సులభమైన మార్గం మీకు దొరికింది అని వాళ్ళు అసూయపడుతున్నారు. మనం ఆ అంత అద్భుతమైన అవకాశం దొరికినా కూడా మనం దాన్ని వినియోగించుకోవడం లేదు. పార్వతీదేవి ఒక ప్రశ్న అడిగింది పరమేశ్వరుని. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో. స్వామి, ఈ విష్ణు సహస్రనామం చాలా పెద్దది కదా, పూర్తిగా చదవాలంటేనే 45 నిమిషాలు, మెల్లిగా చదివితే, కొంచెం ఫాస్ట్గా చదివిన వాళ్ళు చదివితే 25 నిమిషాలు 30 నిమిషాలు. ఇంత పెద్ద విష్ణు సహస్రనామం పండితులందరికీ కూడా చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. మాలాంటి పామరులకి ఇప్పుడు అమ్మవారు చూడండి, మనలాగా మన కోసం అడిగినట్టుగా అడుగుతుంది అమ్మవారు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభు. లఘునా అంటే షార్ట్కట్. ఇప్పుడు షార్ట్కట్టే కదా, ఇప్పుడు మన టీవీ సీరియల్ నడుమ ఏ అడ్వర్టైజ్మెంట్ టైంలో మనం విష్ణు సహస్రం చెప్పగలమా? చెప్పొచ్చు. పరమేశ్వరుడు సమాధానం చెప్తున్నారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరం. అంటే 3 సార్లు రామనామం చెప్తే చాలు అంటున్నారు స్వామివారు. భద్రాచలం రామదాసు గారి గురించి మీ అందరికీ తెలుసు. భద్రాచల రామదాసు రామజోగి మందు కొనరే అని పాడినారు. అంటే రామనామమే మందు. దేనికి? ఈ భవ సాగరంలో మునిగినటువంటి వాళ్ళం మనం. పాపభూయిష్టమైన శరీరం, రోగభూయిష్టమైన శరీరం, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అవస్థపడుతున్నది. మళ్ళీ జన్మ ఎత్తాలా? మళ్ళీ 84 లక్షల జన్మలు ఎత్తితే ఒకసారి మనిషి శరీరం దొరుకుతుంది. ఈ మానవ శరీరం దొరకడానికి మనం తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సులభంగా దొరకలేదు. 84 లక్షల జన్మలు ఎత్తితే ఒక్కసారి మనిషి శరీరం దొరుకుతుంది. మళ్ళీ ఇది వదులుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడ పుడతామో ఎలా పుడతామో తెలియదు. అందుకోసం ఇది లాస్ట్ జన్మగా ఉండాలి అని మనకి గుర్తు చేయడం కోసమే ఏటా వైకుంఠ ఏకాదశి మనకి ఉత్తర ద్వారం తెరిచి స్వామివారు ట్రైలర్ చూపిస్తున్నారు. వైకుంఠంలో ఇలా ఉంటాంరా, మీరు కూడా ఇలాగే నన్ను కోరుకోండియా అంటున్నారు స్వామివారు. సో ఇవాళ మనం అద్భుతమైన రీతిలో గోవిందనామం చెప్పుకున్నాం, రామనామం, ఈ 3 రామనామాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక భజన ఉన్నది. దాంట్లో ఏంటంటే మొత్తం 108 వాక్యాలు, మనం 11 వాక్యాలు చెప్తాం ముఖ్యమైనవి. దాంట్లో ఏంటంటే వాక్యం ఎలా పోతుందంటే, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అందరు ప్రేక్షకులందరూ కూడా నాతో కలిస్తే మనం ఈ 11 వాక్యాలు ఇందులో ఏంటి అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన ఫలితం. ముఖ్యమైనటువంటిది ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఒక సీక్రెట్ టీవీలో చెప్పడం ఏంటి, బహిరంగమైనటువంటి రహస్యం. 1 కోటి జన్మల పాపాలని పోకూడదు, అంటే 1 కోటి రెట్లు పవర్ పెంచుతుంది. ఇప్పుడు 1000 నామాలు 1000 టైమ్స్ మల్టిప్లై అయితే 1000 కోట్ల రామనామం చేసినంత ఫలితం మనకు దొరుకుతుంది. అందుకోసం 11,000 కోట్లు చెప్పినంత ఫలితం దొరుకుతుంది కాబట్టి అద్భుతంగా మనందరం పారాయణ చేద్దాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునింద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము
కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలు బిడ్డల సౌఖ్యమున కన్న అధికమైనది రామనామము నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము గౌరికిది ఉపదేశ నామము కమల జుడు జపించు నామము ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయమే శ్రీరామనామము రామనామ స్మరణ చేసిన క్షేమమిచ్చును రామనామము మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు చెప్పండి అమ్మ అందరూ నా వెనకాల రామనామంలో ఉండేటటువంటి శరణాగతి తత్వం అని చెప్పే శ్లోకం అందరు చెప్పండి. ఇది విభీషణుడు రాముల వారి పాదాలని ఆశ్రయించినప్పుడు శ్రీరాముల వారు ప్రామిస్ చేశారు, అంటే వాగ్దానం చేశారు, ఎలాగ మనని కాపాడతామో వాగ్దానం చేశారు. అందరూ నా వెనక చెప్పండి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్ వ్రతం మమ. అంటే అర్థం ఏంటంటే నేను నీ వాణ్ణి, తవా అహం అస్మి, నీ వాణ్ణి స్వామి అని నా పాదాల దగ్గర నన్ను ఆశ్రయించి ఎవరు వచ్చినా అభయం, నేనున్నానయ్యా నీకు భయం లేదు అంటాను అని ఎప్పుడు వాగ్దానం చేశారు? త్రేతాయుగంలో. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకొక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమే మనకిప్పుడు శరణాగతి. ఆ స్వామివారి పాదాలని ఆశ్రయించి శరణు కోరుకుంటే మనకి ఏ ఇబ్బంది లేదు. ఇవాళ అద్భుతమైన రీతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ ఉండుగాక. శ్రీరాముల వారు వెంకటేశ్వర స్వామి వారిలో శ్రీరాముల వారిని కొలిచింది చాలా గోవిందనామాల్లో శ్రీరాముల వారిది ఉంది. వానర సేవిత అంటే ఎవరిది, వారధి బంధన ఎవరిది? సో గోవిందనామము రామనామము రెండు కలిపి ఇవాళ అద్భుతంగా మనం పారాయణం చేసినాము. అందరికీ కూడా మంగళం కలుగుగాక. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మహిమాన్వితమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఆ గోవిందుణ్ణి సామూహిక గోవింద నామ స్మరణతో అభిషేకించాం కదా. ఇక కార్యక్రమాన్ని మహామంగళహారతితో ముగిద్దాం. ఓం శ్రీయకాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే
चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलं श्रीवैकुंठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमाय रममानाय वेंकटेशाय मंगलं मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः సత్కృతాయాస్తు మంగళం గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవిందా లక్ష్మీరమణ గోవిందా వెంకటరమణ గోవిందా ఇందిరారమణ గోవిందా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద అందరూ పలకాలి తమ తమ చేతులు సురస్వమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి మోక్షాన్ని పొందండి గోవింద గోకుల నందన గోవింద గోవింద నంద నందన గోవింద నవనీత చోగ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోకుల నందన